ఓం ప్రకాష్ గారు ఉన్నారు. ఓం ప్రకాష్ గారు నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే అండి. సహజంగా ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఇలా ఉదయాన్నే మాట్లాడుకునేటప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తుంటామండి. కానీ నిన్న ఈ రోజు కూడాను ఒక రకంగా పత్రికా రంగానే, ప్రత్యేకంగా మా సినిమా రంగానికి సంబంధించి ఒక బ్యాడ్ మార్నింగ్ అనే చెప్పాల్సి ఉంటుంది. మరి కొద్దిసేపట్లో మీడియా మొగల్ రామోజీరావు గారికి అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీలో ఆయన నిర్మించుకున్నటువంటి ఒక స్మారకం దగ్గర జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే ఈ రోజు అయితే సినిమా రంగం వాళ్ళు టోటల్ గా షూటింగ్స్ అన్ని పనిచేశారు. అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుందండి. సహజం ఏంటంటే సెకండ్ సండే అనేది రెగ్యులర్ గానే షూటింగ్స్ బంద్ ఉంటాయి కదా, ప్రత్యేకంగా రామోజీరావు గారిని వాళ్ళు షూటింగ్స్ బంద్ చేయడం అనేటువంటి సందేహం కూడా వస్తుందండి. దానికి ఛాంబర్ ప్రెసిడెంట్ అలాగే నిర్మాతల మండలి అధ్యక్షులు చెప్పింది ఏమిటి అంటే, ఈ రోజును కూడానండి కొందరు పర్మిషన్ తీసుకున్నారంటే ఒక 5 పెద్ద సినిమాల వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఈ రోజున షూటింగ్స్ చేసుకుంటామంటే వాళ్ళు ఇచ్చారండి. కానీ రామోజీరావు గారి మరణం తర్వాత ఆయనకి నివాళిగా మీరు పర్మిషన్ తీసుకున్నా కానీ ఈ రోజు షూటింగ్స్ ఆఫ్ చేయండి అని కానీ వాళ్ళు కూడా తప్పకుండాను ఆయనకి అంతకంటే గొప్ప నివాళి మేము ఏమి ఇవ్వగలము అని చెప్పి వాళ్ళు కూడా షూటింగ్స్ బంద్ చేశారండి. అలాగే 2 రోజుల పాటు అంటే తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నా కానీ ఏపీ ప్రభుత్వం కూడా 2 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిందండి. అంటే ఒక వ్యక్తి మీద ఇటు ప్రభుత్వాలు ఎంత లేదా ఆయనకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలు ఎంత గౌరవాన్ని ప్రకటిస్తాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక దీన్ని ప్రదర్శిస్తాయనడానికి ఇది ఒక నిదాహరణ అండి. అలాగే ఇందాడు మీ ఉదాహరణ ఇందాడు మీరు చెప్పినట్టు అండి, నిజంగా అండి గమనిస్తే ఈనాడు తెలుగు ప్రజలు ఒక విడదీయరాని బంధం అని చెప్పాల్సి ఉంటుందండి. అంటే 3 తరాల తెలుగు వాళ్ళని ఆ పత్రిక గాని రామోజీరావు గారు గాని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా ప్రభావితం చేశారండి. ఎందుకంటే ఆయన ఏమి అప్పటికి మీడియా రంగంలో ఉన్న మనిషి కాదు, ఆయన ఏదో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టుకున్నారు అలాగే యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు అలాంటి వ్యక్తి రైతుల మీద, అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను రైతే రాజు అనేటువంటి ఒక దాన్ని నేను గట్టిగా విశ్వసిస్తాను అనుకున్న వ్యక్తి అన్నదాత అన్న పత్రిక ప్రారంభించడము, ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్ కట్టదామని చెప్పి విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి, అంటే మనిషిని దైవం ఎటు డ్రైవ్ చేస్తుందో చెప్పలేమండి. ఆయన ఏదో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం కోసం అని చెప్పి విశాఖపట్నం వెళ్ళడం ఏంటి, అక్కడికి పేపర్లు ఎప్పుడో మధ్యాహ్నం పూట విజయవాడ నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం కావడం ఏంటి, ప్రజలకి ఉదయాన్నే చేరాల్సిన పేపర్లు ఇంత ఆలస్యంగా వస్తున్నాయి ఏంటి, ఇది మార్చలేమో మనం అని ఆయన ఒక త్రికరణ శుద్ధితో అసలు విజయవాడ ఆలోచించలేదు. అదే సమయంలో ఆయనకి ఎయిర్పోర్ట్ లో ఆంధ్రజ్యోతి ఎడిటర్ అంటే అప్పటికే ఒక రకంగా నష్టాల్లో ఉన్న అంటే కొంచెం పుంజుకున్న పత్రిక అనుకుంటా, ప్రభా భూమి వీటి తర్వాత ఎడిటర్ ప్రసాద్ గారు అనుకుంటా ఆయన కలవడం. ఏమండి? అవునండి, కేఎల్ ప్రసాద్ గారు చైర్మన్, ఆంధ్రజ్యోతి గ్రూప్ ఆఫ్ పేపర్ చైర్మన్ ఉన్నారు. చైర్మన్ ఆయన కలిసి ఇక్కడ ఇంతేను ఇక్కడ ఇలాగే వస్తుంది, పైగా అసలు విశాఖపట్నంలో పేపర్ పెట్టడం ఏంటి, ఎక్కడో ఒక మారుమూల ఆంధ్రప్రదేశ్ ఒక మారుమూల ఉత్తర ఆంధ్రలో పేపర్ ఈ టైంలో కాకపోతే ఇంకెలా వస్తుంది అన్నప్పుడు దానిని ఆయన ఒక సవాలుగా తీసుకుని, అంటే అసలు ఏదో ఉషోదయ పబ్లికేషన్స్ అన్నట్టుగా ఉషోదయాన్ని పేపర్ ఇవ్వాలి, సూర్యోదయానికంటే పేపర్ ముందు అందించడం అన్న ఒక నినాదము, అదే ఒక ఇదిగా మెయిన్ థీమ్ గా పెట్టుకుని ఆయన విశాఖపట్నంలో పెట్టడం, ఆ తర్వాత హైదరాబాద్ లో పెట్టడం, 3 ఎడిషన్ విజయవాడలో పెట్టారండి. ఎందుకంటే అందరూ అక్కడ ఉన్నారు కానీ అక్కడికి మాత్రం ఆయన 3 ఎడిషన్ కి వెళ్ళారండి విజయవాడకి. అంటే ఒక కొత్త పదాన్ని వేసుకోవటం, ఒక మార్గాన్ని ఆయనే సృష్టించుకోవటం అన్నది గొప్ప విషయం అండి. అంటే దార్శనికులు మార్గదర్శి అని అంటారు కదా, ఆ పదాలు నిజంగా మార్గదర్శి అయిన సంస్థ ఆయన ఏ పేరుతో అంటే ఏ ముహూర్తాన ఆయన ఆ పదాన్ని చూజ్ చేసుకున్నారో గానీ అలాగే ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారండి ఈ రోజున. ఖచ్చితంగా అండి, ఆయన ఆయన పెట్టే ప్రతి పేరు కూడా ఈనాటికి కూడా మనం ఈవెన్ ఛానల్లో కానీ లేకదంటే పేపర్లో వచ్చే ఆ కాలమ్స్ కానీ ఆ పేర్లు ఆ పదాలు ఇంకా ఇప్పటికీ అలాగే ఉంటాయండి. అంటే ఎందుకంటే దానికి వెనకాల చాలా ఎక్సర్సైజ్ ఉంటుందండి. అంటే ఒక పేరు పెట్టాలి అనుకున్నప్పుడు సహజంగా ఏంటంటే ఎవరైనా కానీ 1-2 పేర్లు చూస్తారు, లేకపోతే ఒక 3-4 పేర్లు చూస్తారు, ఇందులో బెస్ట్ అంటారు. ఆయన అలా కాదండి, ఒక 100 పేర్లు ఆలోచించి ఇందులో ఏది బెస్ట్ అన్నది ఆలోచిస్తాను. ఎందుకంటే అంత వడపోత ఉండబట్టే ఇన్ని దశాబ్దాలైనా కానీ ఆ పేర్లు కానీ ఆ శీర్షికలు కానీ ఆ పత్రికలు కానీ అలా ప్రజల హృదయాల్లో బలమైన ముద్రను వేసాయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈటీవీ పెట్టినప్పుడు కూడా 24 గంటలు ఒక తెలుగు ఛానల్ని అడ్డొస్తుందా వినోదాత్మకంగా అలా పెట్టి కొంచెం చేతులు కలుసుకునే వాళ్ళు ఉన్నారు,
కథ పైగా వివిధ భాషల్లో చేసిన వాళ్ళు అంటే, కానీ తెలుగులో పెట్టి తెలుగు నుంచి వివిధ భాషలకు విస్తరించడం అన్నదండి ఈటీవీ. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రధానమైనటువంటి భాషలన్నింటిలో కూడా ఆ ఛానల్ను విస్తరించారు. ఇంకొకటి అంటే మార్గదర్శన పదం, ఇంకో ఉదాహరణ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అండి, ఈ రోజున ఓటీటీ వచ్చేసిందండి. రామజీరావు గారి సినిమాలు ఆయన 87 సంవత్సరాలు 87 చిత్రాలు తీశారండి. ఒక 10 ఏళ్లుగా ఆయన సినిమాలు తీయడం మానేశారండి. కానీ ఆయన అప్డేట్ చేసుకున్న విధానం ఎలా ఉంటుందంటే, ఈటీవీ విన్నండి ఉదాహరణ, అంటే ఒక యాప్ తీసుకొచ్చి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఈ రోజున చిన్న చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టారు, అలాగే వెబ్ సిరీస్ నిర్మించడం మొదలు పెట్టారు. చిన్న సినిమాలని ఆ ఈటీవీ విన్ యాప్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది మొదలు పెట్టారండి. అంటే డిజిటల్ యుగంలో కూడా ఒక రకమైనటువంటి విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టారు అనుకోవాలి. అది కూడా ఆయన చూశారండి. కాలానుగుణంగా కాదు, కాలానికంటే ముందే, కాలం కన్నా వేగంగా నడిచిన మనిషిగా ఆయన మనం తప్పకుండా స్మరించుకోవాల్సి ఉంటుంది లక్ష్మి గారు. అవునండి, ముఖ్యంగా డబ్బులు దాచుకోవడానికి, అంటే డబ్బులు దాచుకోవడం ఎంత అవసరం అనేది నిజంగా అంటే ఆంధ్ర ప్రజలకి చాలా బాగా తెలుసు. అంటే కూడబెట్టడం కూడగట్టడం అంటారు కదా, ఈ నేపథ్యంలో ఒక మార్గదర్శి అనే ఒక చిట్ ఫండ్ని తీసుకురావడం, దాన్ని అందులో ఇది చేయడం అంటే అంత చిన్న విషయం అయితే కాదండి. చూస్తున్నాం ఆయన రాఘవేంద్రరావు గారు, ఆయన కూడా చాలా గంభీరంగా ఉంటారు. ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నారు, రాజమౌళి గారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎంతమందికి ఒక రకంగా జీవితాన్ని ప్రసాదించారో ఆయన ద్వారా. ఇంకా కొన్ని పేర్లు అండి, మీరు కొన్ని పేర్లు ప్రస్తావించారు కాబట్టి ఆయన తీసుకున్న పేపర్లో ఈనాడు కానివ్వండి, చతుర, విపుల, అలాగే బాలభారతం, అన్నదాత, కార్టూన్ ద్వారా వార్తలు. కంపల్సరీ నా పేపర్లో ఒక కార్టూన్ ఉండాలి, ఆ కార్టూన్ మీద రాజకీయ నాయకులకు ఒక సటైర్ ఉండాలి, అది చూస్తే నవ్వు రావాలి, వ్యంగ్యంగానూ ఉండాలి, అది అర్థవంతంగా దాని అర్థం తెలిసేలాగా ఉండాలి అని ఒక కార్టూన్ కూడా ఆయన తీసుకురావడం అండి. మామూలు విషయం కాదు ఇది సంగతి అని చెప్పి ఒక కార్టూన్ వస్తుంది అనుకుంటా. దాంతోపాటు ఈటీవీ, మీ టీవీ ఒక టీవీగా దర్జాగా ఉన్నట్టు ఉండేదండి. అలాగే కళాంజలి, కళలతో అంటే భారతీయ కళలు, కళలతో చేసేది వస్త్రది కళాంజలి అని తీసుకురావడం, ప్రియా పచ్చళ్ళు అని పెట్టడం, పాడుతా తీయగా అని, తెలుగు వెలుగు, ఇలాంటి అనేక కార్యక్రమాలు అంటే అందరికీ నోటెడ్గా అందరికీ ఇష్టమయ్యే పదాలుగా ఉండేవి. అంటే యాక్చువల్గా అండి ఇందులో కూడానండి ఆయన మార్గం అండి చూస్తే మహిళలకండి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అద్భుతంగా అనిపిస్తుంది. వసుంధర చూస్తాము, అలాగే అసలు ఆయన ప్రస్థానంలో కూడానండి చిట్ ఫండ్ ఇందాక మీరు అన్నారు కదా చిట్ ఫండ్ పైన మొదలు పెడతాం, ఆయన లైఫ్ కూడా మార్గదర్శి చిట్ ఫండ్ తో మొదలైంది. అప్పట్లో ఏమనేవాళ్ళు చిట్ ఫండ్స్ అనగానే ఏదో నలుగురు ఆడవాళ్ళు కలిసి అక్కడ 100 రూపాయలు ఇక్కడ 100 రూపాయలు పోగేసుకుని ఒక చెట్టు తీసి ఇచ్చేది, అది మహిళలకు సంబంధించిన పని అనేవాళ్ళండి. పచ్చళ్ళు కూడా అండి, అంటే వ్యాపారం కాలేదు కానీ అప్పటికి పచ్చళ్ళు అమ్మకం అన్నది, పచ్చళ్ళు ఏమన్నాండి మహిళలు పట్టుకునేది, అది సంవత్సరం అంతా కాస్త పచ్చడి పట్టుకుని దాచుకుని కూరలు వండుకోని రోజున ఆ పచ్చడి తీసుకు వాడుకుని ఆ రోజుకి గడపడం అండి. అంటే ఇలా డబ్బులని పొదుపు చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవటం, పచ్చళ్ళు పెట్టుకుని అవసరమైనప్పుడు వాడుకోవడం, ఈ రెండు కాన్సెప్ట్లు అండి అద్భుతమైన కాన్సెప్ట్లు ఆయన దాన్ని పిక్ చేశారండి. ఈ రెండు మహిళలకు సంబంధించినవేనండి. ఈరోజు మార్గదర్శి మీద మనము నిర్మోహమటంగా మాట్లాడుకోవాలంటేనండి ఇన్ని రకాలుగా దాడులు జరగాలో, అంటే మానసికంగా శారీరకంగా ఒక మనిషిని ఎంత కుంగదీయాలో అంత కుంగదీసే విధంగా మార్గదర్శి మీద గత పాలక వర్గము దాడి చేసిందండి. నిజానికి ఇంకొకళ్ళు అయితే చేతులు ఎత్తేసేవాళ్ళండి, కానీ అది రామోజీరావు గారు, అంటే రామోజీరావు అనే 5 అక్షరాలు బలమైన 5 అక్షరాలు ఉన్న వ్యక్తి కాబట్టి రాజీ పడకుండా ప్రభుత్వాలతో పోరాటం చేసి నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది కరెక్ట్ అని చెప్పారు. ఈరోజు మనం చూస్తానండి నిజంగా కొన్ని సహారా లాంటి సంస్థలే కుప్పకూలిపోయినాయండి. అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది పక్కన పెడితే, అంటే ఆ సంస్థల మీద నమ్మకం లేక అక్కడ పొదుపు చేసిన వర్గాల వాళ్ళు లేకపోతే ప్రజలు కావచ్చు సంస్థలు కావచ్చు ఇమీడియట్ గా వెనక్కి తీసుకోవడం మొదలు పెడతానండి, బ్యాంకులు కావచ్చు ప్రైవేట్ సంస్థలు కావచ్చు కుప్పకూలిపోతాయి. కానీ ఈ రోజున మార్గదర్శి ఇప్పటికీ కూడా అలా స్థిరంగా నిలబడింది అనడానికి రామోజీరావు గారి మీద ప్రజలకున్న విశ్వాసం అండి. అంటే ప్రభుత్వాలు ఆయన ఏమీ చేయలేకపోయాయి, ఆయన వెనక నుంచి వెనుబోటు పొడిచిన వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం అండ చూసుకుని చేయాలనుకున్న అధికారులు కానీ ఎన్ని రకాలుగా హింసించినా ఆయన తట్టుకుని నిలబడ్డారని ఇందాక మీరు ఫస్ట్ లో చెప్పినట్టుగా నిజంగా ఇలాంటి ఒక రకమైనటువంటి హింస ఆయన మీద జరిగి ఉండకపోతేనండి
ఖచ్చితంగా ఆయన లైఫ్ స్టైల్ కండి, ఇంకా కనీసం ఒక 5 ఏళ్ళు కనీసం బతుకుండేవాళ్ళండి ఆయన. ఖచ్చితంగా 90 సంవత్సరంలో ఉండుండేవాళ్ళు. ఇంకొక బాధాకరమైన ఇంకొద్ది రోజుల్లో ఈనాడు కూడా ఆగస్టు 10 మొదలయ్యిందండి ఆ వేడుకలను కూడా ఆయన చూసుకుని ఉండేవాళ్ళు. కానీ అది చూసుకోకుండానే వెళ్ళిపోయారని ఒక చిన్న బాధ ఉంది. కానీ ఒక రకంగా కుట్ర అనేది మాత్రము ఆయన్ని చివరి రోజుల్లో కొంత మానసిక అశాంతికి గురి చేస్తున్నది మాత్రం వాస్తవం లక్ష్మి గారు. అవునండి, ఖచ్చితంగా. మళ్ళీ మళ్ళీ అలాంటి అంటే ఒక రకంగా ఆ దాడి చేసిన వాళ్ళే నిన్న అంటే అడ్వకేట్గా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడడం కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం కానీ సో మొత్తంగా అంటే